ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను నల్లగుంట్ల గ్రామం నుండి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా బీఎస్ఎన్ఎల్ టవర్ను గ్రామ సచివాలయ భవన సముదాయాన్ని రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ క్రమంలో మాట్లాడుతూ గత 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ద్వారా అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు ప్రతి వాలంటరీకి 50 కుటుంబాలు అప్పగించడం జరుగుతుందని, వారిలో వృద్ధులు ఉంటే పెన్షన్, ఆసరా, విద్యార్థులు ఉంటే అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న తోడు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అని ప్రత్యక్షంగా గడప గడపకు వెళ్లి తెలుసుకోవటం అని తెలియజేశారు. ఫోటో అంట సార్, ఫోటో సర్పంచ్ లోపల అన్ని రూల్ ఉన్నాయి కదా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చూసే ఉంటారు. ఒకటి, 50 గడపలకు ఒక వాలంటీర్. ఆ 50 గడపలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారింటికి వెళ్తాం. వెళ్ళి వాళ్ళకి 3 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీ ఏమైతే ఉందో మన మేనిఫెస్టో. ఇదొక భగవద్గీత, ఇది ఒక బైబిల్, ఇదొక ఖురాన్. మాకు అంటే అంత పవిత్రమైంది. దీంట్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, పెన్షన్లు కానివ్వండి, అందరికి ఇళ్ళు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మద్యపానం నిషేధం కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇంకా చెప్పనివి చాలా ఉన్నాయి, చేయుతలు కానివ్వండి. ఈ పథకాలన్నీ లబ్ధిదారులకు, అర్హులైన వాళ్ళకి. అంటే అర్హతని ఏమి మరి నిర్ణయించేది ఏంటంటే, మీకు 60 సంవత్సరాలు పైకి ఉంటే పెన్షన్ రావడం, పొలాలు ఉంటికినా మరి రైతు ఉంటే మీకు రైతు భరోసా రావడం, పిల్లల్ని బడికి పంపిస్తే అమ్మ ఒడి రావడం, పిల్లలు చదువుకుంటా ఉంటే మరి విద్యా దీవెన రావడం, వసతి దీవెన రావడం, అట్లాగే మరి మహిళల గ్రూపులు ఉంటే మీకు ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, అపదేశం కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యక్రమం మరి మీకు అందుబాటులోకి వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకునే కార్యక్రమమే ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం. ఉదాహరణకి ఈరోజు మేము మరి విజయమ్మ 50 ఇళ్ళ గడపలో ఒక లబ్ధిదారు భూమని ప్రభాకర్ ఉన్నాడా? భూమని ప్రభాకర్ ఉన్నాడా? విజయమ్మ అన్నీ మనకు
నీ కూతురు బడి పంపిస్తున్నాయి డబ్బులు వచ్చినాయా ఏముద్యోగం నీకే కష్టం వచ్చినా ఏదొచ్చినానే ఈయననే పడింది రైతు భరోసా పడిందా పొలం ఉందా ఇరవై ఏడు వేలు పడింది మొత్తం 56,000 పడింది పడింది ఇంకా ఏమన్నా రావాల్సిన ఉన్నాయా అది ఎక్కల కదా కాబట్టి అన్ని బాగా చేస్తున్నట్టే కదా చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చే సంవత్సరం 4 అలా వచ్చే సంవత్సరం కోసం ఇప్పుడు నేను జూన్కి మళ్ళీ నీకు 14,000 మళ్ళీ పడుతుంది అమ్మఒడి నేను జూన్ 21 వచ్చే నెల ఇవన్నీ పెట్టుకుంటా మరి నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఈ నెంబర్కి మనం కొట్టాలి ఫోన్ ఉందా అది ఇంట్లో ఉన్నారా పెన్షన్లు అందరికీ వస్తున్నాయా పెన్షన్ లేదే ఇప్పుడు నీకు ఓన్లీ వాహన మిత్ర కూడా వచ్చి ఎంత వచ్చింది ప్రతి సంవత్సరం పడుతుంది 3 సార్లు పడింది 30,000 పలుకూరి ఇంకా ఏం కూడా రాలేదు.